హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీవీ వెజ్ ఫుడ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి వంకాయ ఫ్రై అలాగే సాంబార్ చేసాం చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సింపుల్ రెసిపీ కూడాను ఎలా చేయలేనప్పుడైతే మనం చూసేద్దాం ముందుగా నేను ఒక కప్పు కద్దిపప్పు తీసుకొని దాన్ని హాఫ్ అన్ అవర్ ముందే నాన కడిగి నీట్గా నానబెట్టేసి పక్కన పెట్టేశాను దీంట్లో ఒక కప్పుకి మూడు కప్పుల వరకు నీళ్ళు యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతోనైనా గ్లాస్తోనైనా తీసుకుంటే దానికి మూడు కప్పులు కానీ మూడు గ్లాసులు కానీ వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి దీంట్లోనే కొంచెం ఉప్పు వేస్తే ఇంకా మనకు తొందరగా ఉడుకుతుంది అలాగే కొంచెం పప్పు ఎక్కువగా పొంగుతుంది అనుకున్న వాళ్ళైతే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇవేమి వేయను ఇవేమి వేయకుండా మనకి పప్పు పైన ఎక్కువ మనకు పొంగు వచ్చినప్పుడు స్టవ్ పైన క్యాప్ పైన పడిపోతూ ఉంటుంది కదా అలా రాకుండా ఉండడం కోసం మనం తీసుకున్న కుక్కర్ సైజుని బట్టి దాంట్లో ఖాళీ బౌల్ ఒకటి పెట్టేసేయండి ఇలాగా బౌల్ కానీ ఏదైనా కొంచెం ప్లేట్ కానీ ఏదైనా మనకి ఏదైనా బాక్సింగ్కి ఏదైనా మీకు కుక్ చేసుకోవాలనుకుంటే రైస్ వెజిటేబుల్స్ అవి కానీ అదైనా పెట్టుకోవచ్చు రెండు ఒకేసారి ఉడికిపోతాయి ఇలా పెడితే మనకి ఏమి లేదు ఉడికిచ్చేది అనుకుంటే మాత్రం ఖాళీ బౌల్ కానీ ఒక ప్లేట్ కానీ పెట్టండి లేదంటే ఒక స్పూను గరిట కానీ చిన్నది ఏదైనా వేసినా సరిపోతుంది నేనైతే అయితే బౌల్ వేసేసాను ఇలా వేసి మూత పెట్టేసి త్రీ ఫోర్ వచ్చేంత వచ్చేంతవరకు పప్పు మెత్తగా ఉడికించేసుకోవాలి ఇప్పుడైతే మనం సాంబార్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ నీట్గా కడిగి ఒక బేషన్లో వేసి పెట్టేశాను నేను సొరకాయ దీంట్లోకి అలాగే పచ్చిపిచ్చి ఆనియన్స్ టమాటో మునక్కడలు ఇవన్నీ వేసాను మనం సాంబార్ చేసేటప్పుడు దీంట్లో చిన్న ఉల్లిపాయలు ఉంటే ఇంకా బాగుంటుంది కాబట్టి లేవు కాబట్టి నేను నార్మల్గా రెగ్యులర్ మనం కర్రీలో వేసే ఉల్లిపాయలే పొడవుగా కట్ చేశాను కూడా పైన పొట్టు తీసేసి పీసెస్లా కట్ చేసుకుని అన్ని వెజిటేబుల్స్ కూడా రెడీగా ఉంచుకోండి దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాం అలాగే వంకాయలు కూడా ఒకసారి వాటర్లో క్లీన్ చేసి మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా ట్యాప్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత దానికి ఇలా కట్ చేసుకోవాలన్నమాట కొంచెం పెద్ద సైజు వంకాయలు కాబట్టి నేను కొంచెం ఎక్కువగా కాటలు పెట్టేశాను వాటికి దీంట్లో మనకు తెల్ల వంకాయ నల్ల వంకాయ దేంతోనే చేసుకోవచ్చు కాకపోతే ఇలా ఫ్రై చేసినప్పుడు పప్పుచారుకి సాంబార్కి రసానికి సైడ్ డిష్ లాగా ఈ వంకాయ అయితే చాలా బాగుంటుంది ఇలా కట్ చేసిన తర్వాత లోపల పుచ్చులు అవి లేకుండా జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోండి ఇవైతే కట్ చేసాము దీన్ని సాల్ట్ వాటర్లో వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వెంటనే ఇలా మనం ఆయిల్ హీట్ లోపే కట్ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకుంటే మాత్రం సాల్ట్ వాటర్లో వేసుకోండి కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఆ నీళ్ళల్లో వేసేస్తే మనకి వంకాయ కలర్ అనేది చేంజ్ అవ్వదు అలాగే టేస్ట్ కూడా చేదుగా అవ్వకుండా ఉంటుంది బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి అనమాట నేనైతే ఫోర్ ఏ చేస్తున్నాను కాబట్టి వెంటనే కట్ చేసి వేసాను అదే తాలింపులు ఆవాలు జీలకర్ర ఇంగు వేసేసి ఒక రెండు మూడు స్పూన్ల నూనె వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇంగు వేసి మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ వంకాయలు మొత్తం ఆయిల్లో వేసి ఇమ్లో పెట్టేసి మెత్తగా మగ్గుతాయి అవి మూత పెట్టినా మనకి తొందరగా సాఫ్ట్గా అయిపోతుంది కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే మాత్రం మూత పెట్టకుండా సిమ్లో ఉంచి మధ్య మధ్యలో ఒకసారి కదుపుతూ అన్ని వైపులో మంచిగా ఫ్రై అయ్యే వరకు వంకాయ అనేది ఫ్రై చేసుకోవాలి ఈలోపు మనకు పప్పు కూడా ఉడుకుతూ ఉంటుంది వంకాయ ఫ్రై ఫ్రై అవుతూ ఉంటుంది మనం కట్ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక మన సాంబార్ దేంట్లో అయితే చేయాలనుకుంటున్నా ఆ గిన్నె తీసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకొని ఆయిల్లో సొరకాయలు మునక్కాయలు టమాటో పచ్చిమిర్చి కూరగాయలన్నీ కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుందాం మూత పెట్టడం వల్ల తొందరగా మెత్తబడతాయి అనమాట ముక్కలు మనకి టైం కూడా సేవ్ అవుతుంది మూత పెట్టుకున్నా అలాగే ఉంచితే మనకి గట్టిగా అయిపోతాయి ముక్కలు వంకాయలు చూసారు కదా ఇలా ఫ్రై అయిపోయింది చాలా తొందరగా ఉడికిపోతాయి చూడడానికి పెద్దగా ఉన్నాయి కానీ చాలా లేతగా ఉన్నాయి ఇవి దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిపి సిమ్లోనే ఉంచేసేయండి అలాగా ఇప్పుడు మనం ముక్కలు చూద్దాము సాంబార్కి పెట్టేసిన సొరకాయ ముక్కలు ఇవన్నీ కూడా మగ్గిపోయి వచ్చేసారా కొంచెం ఆయిల్ వేసినా మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించడం వల్ల మనకి కర్రీస్ అనేవి టేస్ట్ బాగుంటుంది గ్యాస్ కూడా సేవ్ అవుతుంది మనం ఏదైనా పనిలో ఉన్నా సడన్గా మాడిపోకుండా ఉంటాయనమాట తొందరగా మగ్గుతాయి మనకి ఎక్కువ ఫ్రై అవ్వాలంటే ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళొకసారి కలుపుకుందాము పప్పు పెట్టినప్పుడే ముక్కలు కూడా ఫ్రై చేసుకోవాలి లేదంటే మీరు ఒకవేళ పెద్ద కుక్కర్లో పప్పు పెట్టినట్టయితే ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ఒక బాక్స్లో వేసి మూత పెట్టేసి అదే పప్పు పైన అనుకోండి ఒక స్టాండ్ కానీ లేదంటే డైరెక్ట్ అలా పెట్టేసిన పైన మూత పెట్టేసుకొని ఒకటి అదే కుక్కర్లో పెట్టేస్తే ముక్కలు కూడా మెత్తబడిపోతాయి నేను కొంచెం చిన్న దాంట్లో పెట్టాను ఇవన్నీ దాంట్లో సరిపోదు కాబట్టి సపరేట్గా ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు మనం వంకాయ ఫ్రైలోకి అలాగే సాంబార్లో వేసుకోవడానికి అల్లం వెల్లుల్లి ఇలా దంచుకొని పక్కన పెట్టేసుకుంది మీ దగ్గర ఆల్రెడీ ఉంటే అదే వేసుకోవచ్చు నేను అప్పటికే ఫ్రెష్గా నోరు వేస్తున్నాను అనమాట ఒక ఎల్లిగడ్డ ఒక ఇంచు అల్లం ముక్క అయితే సరిపోతుంది రెండు కర్రీస్కి వచ్చేస్తుంది ఇంకోటి ఏంటంటే అప్పటికప్పుడు నోరు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది ఒక అల్లం అయితే నలిగిపోయింది కాబట్టి ఇంకా వంకాయ ఫ్రైలో కొంచెం అలాగే ముక్కలలో కూడా కొంచెం అల్లం యాడ్ చేసుకుందాం చూస్తే చూశారు కదా మనకి సొరకాయ ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయింది మునక్కాయ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికింది అనమాట ఎలాగో సాంబార్ తర్వాత మరిగిస్తాం కాబట్టి ఇంకా పప్పు వేసిన తర్వాత మనకి సరిపోతుంది నేను చేసే క్వాంటిటీకి ఒక కప్పు కందిపప్పుకి అయితే నేను ఒక పెద్ద నిమ్మ పండు సైజంతా చింతపండు తీసుకొని నానబెట్టేశాను చూశారు కదా వీడియోలో ముందే దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేశాము అలాగే పసుపు ఆల్రెడీ ముందే వేసాం కాబట్టి కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వంకాయ ముక్కలకంతా పట్టి ఆయిల్ మొత్తం వంకాయ ముక్కలు పీల్చుకునేంతవరకు ఫ్రై చేసుకుని ఆ తర్వాత స్టవ్ ఆపేసుకోవడమే మీకు కావాలనుకుంటే దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే కరివేపాకు కొత్తిమీర మన ఇష్టం ఇంకా మన టేస్ట్ని బట్టి ఎలాగైనా చేసుకోవచ్చు చూశారు కదా పప్పు అయితే ఉడికిపోయింది ముక్కలు కూడా మగ్గిపోయాయి దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసాను ఇంకా పప్పులది కూడా మనం ఎనిపేటప్పుడు తొందరగా మెత్తగా అవుతుంది వాటర్ నుంచి పప్పు మెత్తగా చేయాలంటే కొంచెం టైం పడుతుంది ఈ పప్పులో వచ్చిన వాటర్ కూడా అవి కూడా వేస్ట్ చేయకుండా మనం ముక్కలలో వేసేసుకోవాలి ఇదిలో పొడుకుతూ ఉంటుంది కొంచెం పప్పు వాటర్ యాడ్ చేశాం కాబట్టి ఇంకా తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి మన ఒక స్పూను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేసాను పచ్చి ధనియాల పొడి ఒక స్పూన్ వేసాను టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు దీంట్లో కూడా వేసాము పప్పులో కూడా వేసాము ఇదంతా ఒకసారి ఇప్పుడు బాగా కలిపిన తర్వాత పప్పు గుత్తి తీసుకొని పప్పును మెత్తగా ఎనుపుకోవాలి ఇప్పుడు ధనియాల పొడి యాడ్ చేశాను పప్పులో వాటర్ ఉంచి ఎనిపితే ఏంటంటే కొంచెం టైం ఎక్కువగా పడుతుంది మనకి పప్పు అయితే మెత్తగా అయిపోయింది కదా మనం ముందు నానబెట్టుకున్న చింతపండు కూడా తీసుకొని మనకు ఎంతైతే పులుపు కావాలో ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకుంటూ చింతపండు రసం తీసుకోవాలి కొంతమంది చాలా పుల్లగా తింటారు కొంతమంది మామూలు లైట్గా తింటారు ఇంకొంతమంది ఇంకా చాలా తక్కువగా తింటారు మీ టేస్ట్ని బట్టి మీకు ఎలా నచ్చుతుందో మీ టేస్ట్ని బట్టి అలా అడ్జస్ట్ చేసుకోండి చింతపండు రసం వేసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా వాటర్ వేశాను అది కొంచెం చిక్కగా ఉంది మీ టేస్ట్ కూడా చూసుకోవచ్చు కావాలంటే పులుపు దానిపైన వచ్చేసిన చింతపండు రెమ్మలు ఏమైనా ఉంటే తీసేసుకుందాం ఒకసారి పప్పు చింతపండు రసం కూడా బాగా కలుపుకొని చేత్తోటి ఇప్పుడు మనం ముక్కలలో పోసేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ కానీ కొంచెం పులుపు ఎక్కువైనా తక్కువైనా కొంచెం చింతపండు రసం ఎండుకోవచ్చు లేదంటే పులుపు కొంచెం ఇంకెక్కువైంది అనుకుంటే ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవచ్చు మొత్తం ఒకసారి కలిపిన తర్వాత నేను ఒకసారి టేస్ట్ చూసి ఇంకేమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చు దీంట్లో కొంచెం మనకి సాంబార్ పొడి వేస్తే వేయచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు కొద్దిగా వేసాను నేను ఒక పావు టీ స్పూన్ కూడా వేయలేదు ఓకే వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మనకి సాంబార్ కూడా రెడీ అయిపోయింది అనమాట సాంబార్ మరీ పల్చగా నీళ్ళలాగా ఉండొద్దు అలా ఉంటే మనకి రసానికి సాంబార్కి తేడా తెలియదు మరీ చిక్కగా ఉంటే మామూలుగా చిక్కటి పప్పుకి సాంబార్కి అంత డిఫరెన్స్ అనమాట కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది ఆ పైన మనకి వైట్గా వస్తుంది కదా నురగలాగా అదంతా పొయ్యి పై కొంచెం ఆయిల్ వచ్చేంతవరకు మరిగించుకుంటే మనకి రెడీ అయిపోయినట్టే సాంబార్ అనేది ఇంకెక్కువ వాటర్ వేసేస్తే రసంలాగా అయిపోతుంది అంత టేస్టీగా ఉండదు సాంబార్లు ఎక్కువ మనకి కంపల్సరీ మునక్కాడలు సొరకా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్